ఎంత దూరం ఉన్నా చక్కెర రోగం మీది మీది కురుకొస్తున్నదట. అప్పట్లా బగ్గ మిఠాయిలు, తట్టడి తట్టడి అన్నాలు, గోలిచ్చిన కూరగాయలు తినేటోళ్ళకే ఈ రోగం వస్తుంది అనుకుందరు. కానీ ఈ నడమ చిన్న పోరలకు కూడా డయాబెటీస్ అటాక్ చేస్తుంది. ఇవన్నీ ఒకెత్తైతే కరోనా వచ్చిపోయిన వాళ్ళు చాలా మంది షుగర్ వస్తుందని డాక్టర్లు చెప్తున్నారట. చూసుకోర్రి, దరిద్రం కరోనా రోగం వచ్చిపోయిందని ఊపిరి వీల్చుకున్నారు చాలా మంది. కానీ అది మన ఊపిరిని ఈడ్చి ఇంకెటు పోతలేదట. మన శరీరంలోనే ఏడనో ఒక ఆడ దాచుకొని ఏండ్లకేండ్లు ఇబ్బంది పెడుతూనే ఉండట. కరోనా రాకముందు 100 మందిలో 8 మందికి షుగర్ తగిలితే కరోనా తర్వాత 115 మందికి రోగం వస్తుందని లెక్కలు చెప్తున్నాయి. అందులో కరోనా వచ్చిపోయిన వాళ్ళు ఈజీ టార్గెట్ అవుతున్నారట. అయితే షుగర్ వస్తుంది, షాపత్ వస్తుందని భయపడకుండా ఉండకుర్రి. మంచి తిండి తిని మంచిగా ఎక్సర్సైజులు చేస్తే ఏం కాదు. బయట తిండి, కొవ్వు, నూనె, తీపి పదార్థాలు దూరం పెట్టి కూరగాయలు, పండ్లు, పీచు పదార్థాలు తిని బేఫికర్ ఉండుర్రి అని డాక్టర్లు చెప్తున్నారు. నిజానికి చాలా మంది ఏండ్లకోసారి ఏదో అవసరం వచ్చి టెస్ట్ చేయించుకుంటే షుగర్ బయటపడుడు అవుతుందట. అప్పటికే నష్టం చాలా అయిపోతుంది. అందుకే 6 నెలలకోసారి షుగర్ టెస్టులు చేయించుకుంటే ముందే జాగ్రత్త పడవచ్చు అంటున్నారట ఫైలం గుండూరి మరి.